ఉమెన్స్ డేని అందరూ బాగా సెలబ్రేట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈవెన్ నాకు కూడా చాలా మంది విషెస్ చెప్పారు. ఐ రెస్పెక్ట్ ఆల్ యువర్ విషెస్, బట్ నాకైతే ఎప్పుడైతే ఆ విషెస్ ని నా వాట్సాప్ లోనో అలా చూస్తున్నప్పుడు ఐ జస్ట్ హ్యావ్ ఎ థాట్ ఇన్ మై మైండ్ అండ్ ఐ వాంట్ టు షేర్ మై థాట్స్ విత్ యూ ఆల్. సో ఎప్పుడైతే నాకు హ్యాపీ ఉమెన్స్ డే అనే విషయాన్ని నాకు చూస్తున్నప్పుడు సమ్వేర్ ఐ ఫీల్ లైక్ ఓకే ఐఎమ్ ఏ ఉమెన్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ స్పెషల్ డే టు సెలబ్రేట్. అండ్ సమ్ టైమ్స్ ఏదైనా ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఓకే ఐఎమ్ ఏ హిందూ సో వీ హ్యావ్ ఎ స్పెషల్ ఫెస్టివల్స్ టు సెలబ్రేట్ అని అనిపించింది. అండ్ ఈ రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ ఓకే ఐఎమ్ ఇన్ కంట్రీ ఇండియా కాబట్టి నేను ఇండియన్ గా ఇవన్నీ సెలబ్రేట్ చేసుకున్నా ఒకే ఒకటి మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. అదే వి ఆల్ ఆర్ ఈక్వల్, మీరు వేరే కంట్రీ అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, రిచ్ అవ్వచ్చు, పూర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ యు ఆర్, ఐ ఫీల్ వి ఆల్ ఆర్ ఈక్వల్. సో ఇన్ని డేస్ లో ఒక్క డే పెడితే నష్టపోం కాబట్టి టు హ్యావ్ వన్ డే కాల్ ది హ్యూమన్స్ డే. ఎస్, వాట్సాప్ లో నాకు కూడా ఇలాంటి విష్ వినాలని ఉంది అండ్ చూడాలని ఉంది. అండ్ నేను సమ్వేర్ ఈ డేస్ అన్ని ఈ కేటగిరీస్ చేసిన డేస్ అన్నిటికన్నా వి ఆల్ ఆర్ ఈక్వల్ అనే డే ఒకటి ఉంటే అది నా వాట్సాప్లో ఆ మెసేజ్ నేను రిసీవ్ చేసుకుంటే ఐ ఫీల్ సమ్వేర్ వి ఆల్ ఆర్ వన్ ఫ్యామిలీ. అండ్ అట్ ద ఎండ్ మీరు ఎక్కడైనా ఉండండి, వేర్ ఎవర్ విఆర్, వి ఆల్ ఆర్ వన్. అన్నీ ఒకరికి ఒకరు హ్యాండ్ ఇచ్చుకునే రోజు వస్తుంది. సో లెట్స్ సెలబ్రేట్ హ్యాపీ హ్యూమన్స్ డే అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ హ్యాపీ హ్యూమన్స్ డే అండ్ వి ఆల్ ఆర్ ఆల్వేస్ వన్ ఫ్యామిలీ. లెట్స్ సెలబ్రేట్ ఇట్ టుగెదర్ అండ్ లెట్స్ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ డే ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ. కూడా ఇది కరెక్ట్ అనిపిస్తే ప్లీజ్ కమెంట్ హ్యాపీ హ్యూమన్స్.